హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మనము ఇన్స్టెంట్గా ఇంకా టేస్టీగా రవ్వ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నాము. ఇప్పుడు ముందుగా మనము ఈ రవ్వ దోశలకి మిక్సర్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ వరకు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అండ్ అలాగే 1/2 కప్ వరకు బియ్యం పిండి అండ్ అలాగే 1/4 కప్ వరకు మైదా వేసుకోవాలి. మనం ఈ దోశల్ని పులియబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో 1/2 కప్ వరకు పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇట్లాగా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల మన దోశలు కొంచెం క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దోశలు మంచి స్మెల్ రావడానికి అన్నట్టు నేను 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అట్లాగే 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. ఈ నువ్వులు మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే దోశలు ఇంకాస్త టేస్టీగా రావడానికి 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, చిన్న అల్లం ముక్క, అలాగే 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొబ్బరి తీసుకొని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వీటిలన్నిటినీ హ్యాండ్స్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ అలాగే ఈ దోశల్ని మీరు ఇంకాస్త హెల్దీగా తయారు చేసుకోవాలంటే కొద్దిగా క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, అట్లాగే కొన్ని కాజు చిన్న ముక్కలు కింద కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. హ్యాండ్స్తో మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కాస్త లూజ్ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. నార్మల్ దోశల కంటే కాస్త లూజ్గా ఉండాలి ఈ బ్యాటర్ అనేది. చూసారు కదా, మన దోశల బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ ముందుగానే తవా పెట్టి హీట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన కాస్త వాటర్ స్ప్రింకిల్ చేసుకొని టిష్యూ పేపర్తో ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దోశల్ని నార్మల్ దోశల్లాగా వేయకూడదు. ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా బయట నుంచి లోపలికి ఇట్లాగా పైనుంచే పిండి వేసుకోవాలి. అప్పుడే ఈ దోశలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ దోశలు అనేవి కొద్దిగా హోల్స్గా వస్తేనే బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ దోశ పైన ఆయిల్ వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, దోశ బాగా కుక్ అయ్యి మంచి కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకొని రెండో సైడ్ కానీ బాగా ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు మన దోశ రెండు వైపులా చక్కగా కాల్పేసి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. 1 దోశ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇదే ప్రాసెస్లో మిగిలిన దోశలు కానీ వేసేసుకుందాము. ఎప్పుడైనా సరే ఈ దోశలు వేసుకునేటప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేయాలి, లేదంటే ఓన్లీ వాటర్ పైకి తేలుతూ పిండి అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ దోశ పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకుందాము. ఈ దోశను కానీ సేమ్ ఇందాకట్లాగే బాగా రెండు వైపులా కాల్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదే ప్రాసెస్లో నేను ఇంకా కొన్ని దోశల్ని రెడీ చేసేసుకున్నాను. ఈ దోశల్ని ఏ చట్నీతో తీసుకున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన దోశలు ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయాయో. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు మీ ఇంట్లో తప్పకుండా తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.